నెల్లూరు జిల్లా జొన్నవాడ వద్ద పెన్నా నదిలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. నదిలో యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు గజగీతగాళ్లకు సోమవారం మధ్యాహ్నం సమయంలో యువకులు మునిగిన చోట మృతదేహాలు ఒకదాని తర్వాత నీటిపై తేలియాడుతూ కనిపించాయి. మొదట నీటిపై తేలిన ఆవుల రాకేష్ మృతదేహాన్ని బయటికి తీశారు పోలీసులు. ఆ వెంటనే మున్నా మృతదేహం సైతం నీటిపై తేలియాడడంతో ఇరువురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. నది వద్ద యువకుల మృతదేహాలు చూసిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. వారి బాధను చూసిన చుట్టుపక్కల వారి కళ్ళు చెమ్మగిల్లాయి. అబ్బో ఇది పక్కన రమ్మ ఇది